హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం క్రిస్పీగా కార్న్ చాట్ చేస్తాను. ఇది మసాలా కార్న్ చాట్, చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ తీసుకొని పచ్చివైనా మీరు ఒలుసుకోండి, లేకపోతే ఉడకపెట్టాకైనా వాళ్ళండి. నేను ఉడకపెట్టి ఇలా ఒలుసుకున్నాను, చూసారా? ఇవి రెండు పొట్టులువి పెద్దవి, అవి ఒక పెద్ద బౌల్ అంత వస్తుంది. దీనికి కావలసిన పదార్థాలు స్వీట్ కార్న్ ఇలా ఒలుసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇలాగా బాగా వడపెట్టుకోండి వాటర్ లేకుండా. కార్న్ ఫ్లోరు ఒక టేబుల్ స్పూను, సాల్ట్ కొంచెం టేస్ట్ తగినంత. ఇవి ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్ ఒక పావు కప్పు, ఉల్లిపాయ ఒకటి చిన్నది ఒకటి, ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలు కోసుకోండి పెద్ద ఉల్లిపాయ, మిరియాల పొడి ఒక స్పూను, పచ్చిమిర్చి ఒకటి చిన్న కోసుకోవాలి, వెల్లుల్లి కూడా ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ముక్కలు కోసుకోవాలి. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయ విధానం చూపిస్తాను. ఇది కార్న్ ఉంది కదా, స్వీట్ కార్న్లో మనం తీసుకున్న కార్న్ ఫ్లోర్ వేయండి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేయండి. ఇది స్వీట్గా ఉంటుంది కదా, కొంచెం సాల్టే పడుతుంది. మిరియాల పొడి మనం ఇందులో హాఫ్ వేసుకుందాం, వండేటప్పుడు ఇంకా వేయాలి. మిరియాలు కొంచెం ఘాటుగా ఉన్నాయి, ఇలా వేసుకొని మనం ఇలా కలుపుకోవాలి. చూసారా, చాలా టేస్ట్గా మనకి ఇది వేడివేడి తింటే హాట్ హాట్ చాలా బాగుంటుంది. ఇలాగా ఒక్క చూడండి, ఎక్కువ అక్కర్లేదు, ఒక్క స్పూన్ అంత వాటర్ వేయండి చాలు. ఇవ్వండి, ఒక్క స్పూన్ అంత వాటర్ వేస్తే మనకి ఇది కలుస్తాయి. చూసారా, ఇలా పొడి పొడిగా ఉండాలి. జస్ట్ కార్న్ ఫ్లోర్ ఇలా అంటే అంటిపోతుంది కదా, ఇది ఉడికించంగా దాని పొదను కూడా ఉంటుంది. ఇలా పొడి పొడిగా అంటుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ని వేడి చేద్దాం. ఆయిల్ పెట్టాను కదా, వేడెక్కింది, లేదు చూద్దాం. చూడండి, వేడెక్కింది. మనం కార్న్ ఇలా కలుపుకున్నాం కదా, ఇలాగా ఇలా వేసుకోవాలి. కార్న్ వేపేటప్పుడు కొంచెం ఇలా అడ్డు పెట్టండి, కొంచెం చేసి కదా. ఇదిగో ఇలా వేగాయి కదా. ఇవి వేగేటప్పుడు కొంచెం పదును ఉంటే, మనం పౌడర్ తక్కువ వేస్తాం కదా, కొంచెం పేలుతుంటాయి. ఇలా ఇది కానీ ఒక మామూలు టీ వడపెట్టిన జల్లీ లాంటి పెద్దది ఉంటుంది కదా, కొంచెం అడ్డు పెట్టండి. అలాగైతే మన మీదకి ఆయిల్ రాదు. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మరి మనం కొంచెం వేసుకుందాం. ఇది పొదనగా ఉంటాం కదా, ఇలా వేయడం వల్ల కొంచెం వేగుతున్నప్పుడు పేలుతుంటాం. ఇలాగ ఇలాంటిది జల్లీ అయినా అడ్డు పెట్టుకోవాలి కొంచెం. మీ దగ్గర జల్లీ ఉంటే అడ్డు పెట్టుకోండి. ఇలాంటిది మామూలు మన టీ వాడు దగ్గరగా ఉంటుంది కదా జల్లీ, అది ఇది నేను తీసేది కొంచెం దూరంగా ఉంది కాబట్టి నేను ఇది అడ్డు పెట్టాను. చూడండి, క్రిస్పీగా ఎంత బాగుంటుందంటే, టేస్ట్గా ఉంటాయి. ఇవి వేయించినప్పుడు కొంచెం మీరు అడ్డు పెట్టుకొని వేయించండి, కుల్తాయి. ఇలాంటిది కానీ ఇలాంటిది కానీ ఇలా కొంచెం అడ్డు పెట్టుకోండి, పేలుతాయి కదా, అంటే ఎగురుతుంటాయి ఇవి జమ్మ కదా. అందువల్ల చూసారా ఇలా ఎంత రెడ్గా ఇలాగా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేయడం వల్ల. ఒక స్పూను ఆయిల్ వేసాం, వెల్లుల్లిపాయలు ఇలాగ ముక్కలు చిన్న కోసుకోండి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మీ కారం తగినంత పచ్చిమిర్చి వేయండి. పెద్ద ఆనియన్స్, ఆనియన్ ముక్కలు వేసుకోండి. దీంట్లోనే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, స్వీట్గా ఉంటుంది కదా కొంచెం కారం పడుతుంది. కారం ఇష్టం లేదు అనుకునేటప్పుడు పచ్చిమిర్చి మరి కొంచెం వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది.
కాకపోతే వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం మూత పెట్టి వేయించండి. కారం పచ్చిగా ఉంటుంది కదా, లోపల తడి ఉండడం వల్ల కొంచెం మీదకి పొంగి పేలినట్టు ఉంటాయి కాబట్టి కొంచెం మూత పెట్టండి. జల్లీ లాంటిది స్టీల్ జల్లీ ఏదన్నా మూత పెట్టినా పర్లేదు, అయ్యింది లేనప్పుడు ఇలా నేను పెట్టినట్టు మూత పెట్టండి. చాలా టేస్ట్గా తయారవుతుంది. కారం వేసాం కదా, ఇప్పుడు ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేయండి. మనం వేయించుకున్న స్వీట్ కార్న్ ఫ్రై చేసాం కదా, క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి, అంత బాగున్నాయంటే అంత ఇవ్వండి, చాలా బాగుంటాయి. ఇలాగా ఒక 2 నిమిషాలు వేద్దాం. ఇలాగా చాలా టేస్ట్ ఉంటుంది స్వీట్ కార్న్. మామూలుగా అన్నీ కలుపుకొని చాట్ తినేకంట మనం ఇలా వేయించడం వల్ల, కార్న్ఫ్లోర్లో వేయించడం వల్ల చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇది హోటల్ స్టైల్, ఇది రెస్టారెంట్ స్టైల్. ఇది మొదట మనం కార్న్ ఆర్డర్ ఇస్తే ఇలా తీసుకొస్తారు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీ పిల్లలకి అన్ని రకాల టేస్ట్లు చూపించండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగా 2 మినిట్స్ వేయించండి, అప్పుడే మనకి క్రిస్పీగా తయారవుతుంది. క్రిస్పీగా స్వీట్ కార్న్ చాట్ ఘాటు ఘాటుగా మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు ఇంకా మనం ఇది వేసుకోవాలి, డిష్ అవుట్ చేసుకొని ఇందులో కొంచెం వేస్తాము. స్ప్రింగ్ ఆనియన్స్ బాగుంటాయి. సౌండ్ వినిపిస్తుంది కదా మీకు, అలాగా సౌండ్ వచ్చేటట్టు వేయాలి, అప్పుడే అవి క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ అవుతుంది కదా, ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేద్దాము. రెడీ అయింది, డిష్ అవుట్ చేద్దాం. ఇలాగా మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇలా వేసుకొని ఇది సర్వ్ చేయడానికి పిల్లలకి ఇలా సర్వ్ చేయండి, వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. చూసారా ఇలా స్పూన్ ఇవ్వండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టీతో ఇది స్నాక్ చాలా బాగుంటుంది మన పెద్దవాళ్ళకి. పిల్లలు కూడా ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చినప్పుడు గట్ట చేసి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి ఇంకోండి స్పూన్ను ఇలా పెట్టండి, ఇలాగా సర్వ్ చేయండి. ఈవినింగ్ టీతో చాలా టేస్ట్గా ఉంటుంది, చేసి పెట్టండి, పిల్లలు కూడా టేస్ట్ చూపించండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.